లేకలేక దక్కిన మంత్రి పదవి, ఎన్నో ఏళ్ల శ్రమకు దక్కిన గుర్తింపు, జిల్లాలో బడుగు వర్గాల ప్రతినిధికి దక్కిన అరుదైన గౌరవం, అందున మహిళ. అలాంటి మహిళా నేతను అక్కున చేర్చుకోవాల్సిన పార్టీలో మాత్రం కొందరు నేతలు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదట. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చిన నేతను ఒక ప్రాంతానికే పరిమితం చేయడంలో ఆంతర్యమేంటి? ఈ పరిణామం ఏ జిల్లాలో చోటు చేసుకుంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఇంట్లో ఏగల మోత బయట పల్లకి మోత అంటారే, అలాగే తయారైందట మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహారం. ఆ మంత్రి గారు కేవలం మహబూబాబాద్ జిల్లాకే పరిమితమా? ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆమెను పట్టించుకోరా? మంత్రి హోదాలో సత్యవతి రాథోడ్ వరంగల్ నగరానికి వస్తే స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు ఘన స్వాగతం పలకలేదు? ఈ ప్రశ్నలే ఇప్పుడు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి. అసలే సొంత నియోజకవర్గంలో సీనియర్ నేత రెడ్యా నాయక్ తో ఇంటి పోర్ ఎదుర్కొంటున్న సత్యవతి రాథోడ్ కు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు తనను పట్టించుకోకపోవడం కూడా తలనొప్పిగా మారిందట. టీఆర్ఎస్ పార్టీలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నవారు సత్యవతి రాథోడ్ గులాబీ పార్టీలో చేరినప్పటి నుంచి కేసీఆర్ సూచనలను పాటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో పలువురు ముఖ్య నేతల అంచనాలను తారుమారు చేస్తూ తొలుత ఎమ్మెల్సీ పీఠం దక్కించుకున్నారు. అనంతరం కేసీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. అయినప్పటికీ సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. కేవలం మహబూబాబాద్ జిల్లాకి ఆమె పరిమితమైనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి అయినప్పుడు ఉమ్మడి జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. వినయ్ భాస్కర్ కి చీఫ్ విప్ పదవి వచ్చినప్పుడు బాగా హడావుడి చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డిని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో భారీ సన్మాన సభ ఏర్పాటు చేశారు. కానీ మంత్రి సత్యవతి రాథోడ్ ని మాత్రం పట్టించుకునేవారే కనిపించడం లేదు. ఈ జిల్లా నేతలు కాకపోయినా ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు వరంగల్కు వచ్చినప్పుడు వారికి కూడా ఘనమైన రీతిలో గౌరవ మర్యాదలు జరిగాయి. నిన్న మొన్నటి వరకు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పల్లా రాజేశ్వరరెడ్డికి జరిగిన సన్మాన సభ తర్వాత సత్యవతి రాథోడ్ అంశం అందరి దృష్టిలోకి వచ్చింది. గిరిజన సామాజిక వర్గం నుంచి ఎదిగిన సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ నేతలు చిన్న చూపు చూడడానికి ఆధిపత్య పోరే కారణం కావచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ వేడుకలను అధికారికంగా వరంగల్లో ప్రారంభించిన సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మొదటిసారి సత్యవతి రాథోడ్ వరంగల్కు వచ్చారు. మంత్రులు దయాకర్రావు, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. మొదటిసారి వరంగల్కు వచ్చినప్పుడు ఒకవైపు పండుగ సందడి, మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నాయి. అందువల్లే ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయలేదేమోనని అందరూ భావించారు. అత్యాచారం, ఆపై హత్యకు గురైన ఓ మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి జిల్లాకు వచ్చారు. అప్పుడు కూడా ఆమె రాకపోకలు సందడేలేదు. వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎంఓ ఆదేశాలతో ఇంకొకసారి వరంగల్ జిల్లాకు సత్యవతి రాథోడ్ విచ్చేశారు. అప్పుడు కూడా ప్రత్యేకంగా హడావుడి కనిపించలేదు. ఇటీవల వరంగల్ నగరంలో జరిగిన అతిరుద్రయాగంలో పాల్గొనేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ఏం చేశారు? పూజా కార్యక్రమాలు ముగిశాక ములుగుకు వెళ్లారు. మేడారం జాతర పనుల సమీక్ష సమావేశం నిర్వహించి నేరుగా వరంగల్కు వచ్చినప్పుడు కూడా మంత్రిని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్ తొలి పర్యటన చేశారు. నాటి పర్యటనలో కేవలం శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ కవిత మినహా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే దారిలో పలు నియోజకవర్గాలు ఉన్నా ఆయా ప్రజాప్రతినిధులు ఎవరూ ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. సత్యవతి రాథోడ్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకి మధ్య గ్యాప్ ఏర్పడిందన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లో ఏర్పడింది. ఆమె ఇక్కడికి విచ్చేసినప్పుడు జడ్పీ గెస్ట్ హౌస్ లో కాకుండా హోటల్లో బస్ చేయడం పైన చర్చ జరుగుతోంది. గతంలో స్పీకర్ గా వ్యవహరించిన
మధుసూదనాచారి వరంగల్ నగరానికి ఎప్పుడు వచ్చినా జడ్పి గెస్ట్ హౌస్ లోనే ఉండేవారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో విడిది చేసేవారు. సత్యవతికి మాత్రం ఈ మాత్రం గౌరవం కూడా లభించడం లేదన్న భావన చాలా మందిలో ఏర్పడింది. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి హోదాలో సత్యవతి రాథోడ్ జిల్లా కేంద్రమైన వరంగల్ కి విచ్చేసినప్పుడు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు కూడా జరగలేదు. టీఆర్ఎస్ అధిష్టానం దగ్గర పలుకుబడి ఉండబట్టే సత్యవతి రాథోడ్ మంత్రి అయ్యారు కదా, అలాంటి నేతని ఉమ్మడి ఓరుగల్లు నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణులను వేధిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనక ఎవరి ప్రోద్బలం ఉందో అన్న కోణంలో కూడా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా బాధ్యతలు చూసిన ఓ పెద్ద మనిషి పాత్ర ఇందులో ఉండొచ్చన్న అనుమానాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి వెళితే ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మహిళా మంత్రికి తగిన గౌరవం లభించకపోవడం అనేది సీరియస్ విషయమే కదా. ఇదండి ఇవాళ